నమస్తే మెంటలిజం గురించి మాట్లాడగలరా మెంటలిజం అంటే ఏంటి మెంటలిస్ట్ అంటే ఓహ్ మెంటలిస్ట్ సినిమానా అలానా అవును మెంటలిజం ఓకే మీరు హాలీవుడ్ సినిమాల ప్రకారం వెళ్ళకండి అక్కడ చాలా విషయాలను ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటారు కాని ఒక మానవ మెదడు బాహ్య ప్రపంచంలో పనులను చేయగలదా అంటే అది ఖచ్చితంగా చేయగలదు ఇవాళ నేను ఈ మాట అంటే నాకు ఖచ్చితంగా తెలుసు దాన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటారని ఎందుకంటే ఇది వస్తున్నది మరొక చోట నుంచి తంత్రం అంటే ఇదే తంత్రం అంటే అమెరికన్లు చూపించిన విధంగా విచ్చలవిడి సంపర్కం కాదు తంత్రం అంటే అది ఒక సాంకేతికత సాంకేతికత అంటే అప్పట్లో మనకి బాహ్య ప్రపంచంలో ఏ సాంకేతిక పరికరాలు లేనప్పుడు మనం అన్నిటికన్నా అత్యుత్తమ సాంకేతికత ఇక్కడే ఉందని గ్రహించాం అలాగే దీన్ని అనేక విభిన్న విధాలుగా ఉపయోగించడాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఒకవేళ ఆ తలుపు అవతల ఏముందో చూడాలనుకుంటే మనకు ఒక పెరిస్కోప్ అవసరం ఇప్పుడెవరో పెరిస్కోప్ లేకుండానే అవతల వైపును చూడ్డానికి ఒక మార్గాన్ని కనుక్కున్నారు మీ బుద్ధిని మీ శరీర పరిధులకు బయట ఉపయోగించడం అనేది ప్రస్తుతం మీ బుద్ధి మీ శరీర పరిధుల లోపలే పనిచేస్తుంది ఇప్పుడు మీరు దాన్ని అక్కడ ఉపయోగించాలనుకుంటున్నారు అలా చేయడం కుదురుతుంది కాకపోతే విషయం ఏంటంటే అన్ని రకాలైన ఆటవికమైన అర్థం లేని విషయాలను నమ్మడం జరుగుతుంది వాటిని గనక తీసేస్తే ఎన్నో విధాలుగా తెలుసో తెలియకో మీలో చాలా మంది దీన్ని వాడుతున్నారు మీకు ఏదైనా నిజంగా కావాలనిపించినప్పుడు మీరు దాన్ని సృష్టిస్తారు ఒక విధంగా అది మీ ఏకాగ్ర దృష్టే అదే అవి జరిగేలా చేస్తుంది బహుశాది సినిమాల్లో చూపించినంత స్పష్టంగా ఉండకపోవచ్చు కాని మీలో ప్రతి ఒక్కరూ కొంతమేరకు అది చేస్తున్నారు అవునా మీరు అది ఎంత సమర్థవంతంగా చేస్తున్నారనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఎన్నో విషయాలున్నాయి నేను నా చుట్టూ జరిగే కొన్ని విషయాలను చెప్తే అవి మీకు నమ్మసక్యం కాని కదల్లా అనిపిస్తాయి అలాంటివి నాకెవరైనా చెప్తే నేను నమ్మేవాడిని కాదా ఎందుకంటే మీరు వాటిని నమ్మడం కానీ నమ్మకపోవడం కానీ చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ ప్రతిరోజు నా చుట్టూ ఉండే వాళ్లు చూసే విషయాలు వాళ్లకి ఒక అద్భుతంలా అనిపిస్తాయి కానీ అక్కడ ఏ అద్భుతాలు లేవు జీవితం అనేది ఒక పెద్ద అద్భుతం మీరందులో భాగమా కాదా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న ఇదొక పెద్ద అద్భుతం కాదా ఈ అబ్బాయి నూడిల్స్ తిని ఇలా అవ్వడం అనేది ఇది అద్భుతం కాదా అని అడుగుతున్నాను అవును ఇది ఒక అద్భుతమే కదా ప్రశ్న ఏంటంటే మీరు అందులో ఎరుకతో ఉన్నారా లేక దాని బయట ఉన్నారా అనేదే ప్రశ్న మీరు అందులో ఉంటే చూడండి మీరు ఏ ఆలోచనైనా ఉపయోగించినప్పుడు ఎలా అంటే సరే అతను మొదట్లో మనం దీన్ని ఎలా చేస్తామని అడుగుతూ ఉన్నాడు కదా ఒకవేళ మీరు ఆలోచన పుట్టించారనుకోండి మీరు ఇది గమనించారా మీరు ఆలోచనను పుట్టించి ఆ తర్వాత ఆ ఆలోచనకి మీ మనోభావాలను కూడా జోడించారనుకోండి ఉన్నట్టుండి ఈ ఆలోచన భోం అలా అవుతుంది అవునా కదా ప్రస్తుతం ఇప్పుడు నేను ఓ తను చాలా అద్భుతమైన వ్యక్తి అనే ఆలోచన పుట్టిస్తే ఇప్పుడు ఆలోచనకి నా మనోభావాన్ని కూడా జోడిస్తే ఇప్పుడు ఉన్నట్టుండి మీరు నాకు కేవలం మరో వ్యక్తి మాత్రమే కాదు నాకు మీరు ఇంకేదో అవుతారు ఇది నిజమా కాదా కేవలం మీరు మీ ఆలోచనలకి మీ మనోభావాన్ని జోడించడం వల్ల ఇక ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే మీరు గనక మీ జీవశక్తులను దానితో జోడిస్తే ఎరుకతో చేస్తే ఉన్నట్టుండి ఇది పూర్తిగా ఇంకేదో అయిపోతుంది ఉన్నట్టుండి మీరెలా ఉంటారంటే జీవితం ఒక ఆటలాగా అవుతుంది అది ఒక సమస్యే కాదు ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి మీరొక విత్తనం నాటితే అది చెట్ అవుతుంది ఇతను నూడిల్ తింటే ఒక మనిషి అవుతాడు నేనేమంటున్నానంటే ఇది జరుగుతుంది ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది చూడండి మీరు వేర్ల దగ్గర మలినం వేస్తే చూడండి అది సువాసనగా మారుతుంది అన్ని చోట్ల అద్భుతాల మీద అద్భుతాలు జరగడం కాదా ఇది ప్రశ్న ఏంటి అంటే మీరు ఎరుకుతో ఈ అద్భుతమైన సృష్టిలో భాగంగా ఉన్నారా లేదా మీరు మీ తర్కంలో చిక్కుకుని ఈ అద్భుతానికి బయట ఉన్నారా అదే పెద్ద తేడా